సరిగ్గా అనేక కులాల పరంగా ఒక సంక్షేమ సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ప్రాధాన్యత లేని అనేక కమ్యూనిటీస్ ఈ రోజున కూడా బీసీలో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే నిజానికైతే బీసీలో ఉన్న 139 కులాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా వెనకబడుతనంతో ఉన్న అనేక కమ్యూనిటీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇటువంటి కమ్యూనిటీస్లో ఎక్కడైతే లీడర్షిప్ లేదో అటువంటి కమ్యూనిటీస్కి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఒక సమాఖ్యగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా 36 కమ్యూనిటీస్ ఒక సమాఖ్య సంక్షేమ సంఘంగా కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ కార్యవర్గంలోకి సోదరులు శ్రీ జనార్దన్ రావు గారు, అదేవిధంగా శ్రీ భానుకుమార్ గారు, మన ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు వారు కూడా కార్యవర్గంలోకి రావడం జరిగింది. పెద్దలంతా కూడా వేదిక పైన అనేక కులాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా వారికి ఈ కొత్త సంవత్సరంలో నేను వారికి మరింత భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ఈరోజు మీడియా సోదరులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక నూతన సంవత్సర సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అనుమానం లేదు, ఎందుకంటే నేను ఎటువంటి స్వార్థం లేకుండా ఒక కమ్యూనిటీస్కి, లీడర్షిప్ లేని కమ్యూనిటీస్కి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి మాలో ఎటువంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ లేకపోతే ఎటువంటి ఇతరత్ర స్వార్థం కానీ లేవు. వీళ్ళకి నాయకత్వం అందించాలనేది ఒక తపంతో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అనేక అంశాలను ఈ మధ్యకాలంలో పరిష్కరించుకోవడం జరిగింది. 32 కులాలకు సంబంధించి సంచార జాతులు, బీసీఏ కేటగిరీలో ఉన్న సంచార జాతులు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా రుణ సౌకర్యం విషయంలో కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా 30,000 యూనిట్ కాస్ట్గా రుణ సౌకర్యం కల్పించడం కూడా ప్రభుత్వ పరంగా జరిగింది. తర్వాత 3 కులాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ, వడ్డేర్ కమ్యూనిటీ కానీ ఎస్టీలో చేర్చడానికి, రజక కమ్యూనిటీని ఎస్టీలో చేర్చడానికి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్తో ఒక అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ఆలోచన ఏంటంటే రాబోయే రోజుల్లో ఇది ఎన్నికల సమయం కాబట్టి డెఫినెట్గా బీసీ వర్గాలు ఒక విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా రుణ సౌకర్యం విషయంలో బ్యాంకుల పాత్ర చాలా క్లియర్గా మీ అందరికీ తెలుసు. వాళ్ళ పరంగా, బ్యాంకుల పరంగా కొన్ని రుణ సౌకర్యం పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి రుణ సౌకర్యానికి బ్యాంకులతో సంబంధం లేకుండా మేము యూనిట్ కాస్ట్ని ఏదో ఒకటి డిసైడ్ చేసి ప్రభుత్వ పరంగా ఒక పాజిటివ్ ఒక యాక్షన్ ఒకటి తీసుకుని బీసీలకి ఒక మరింత ఈ రుణ సౌకర్యం ఫెసిలిటేట్ చేసేటట్టుగా మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను అనుకోవడం రాబోయే జేహో బీసీ ప్రోగ్రాం జనవరి 22 జరగబోతుంది. ఆ కార్యక్రమం లోపలనే బీసీలకు సంబంధించి కొన్ని పాజిటివ్ డిసిషన్స్ కూడా ప్రభుత్వ పరంగా వస్తాయని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఇక రాజ్యాధికారంలో నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడైతే సమర్థమైన నాయకత్వం ఉందో అన్ని లెవెల్స్లో కూడా ఆ సమర్థమైన నాయకత్వాన్ని కులాల్లో ఏదైతే రాజకీయంగా ప్రాధాన్యత లేని కులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సమర్థమైన నాయకత్వం ఉన్న చోట వాళ్ళని అకామిడేట్ చేస్తే అన్ని లెవెల్స్లో కూడా ఒక బీసీలో మంచి ఐక్యత వస్తుంది. ఈరోజు సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల అభ్యున్నతికై పాటుపడుతున్నటువంటి శ్రీ దువ్వరపు రామారావు నాయకత్వంలో రాబోయే సంవత్సరంలో కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేయదల సంకల్పించాం. అందుకు ఒక క్యాలెండర్గా తయారు చేసుకొని ప్రతి మాసం ఒక ఈవెంట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. అందుకు మీడియా మిత్రుల మరియు పత్రిక మిత్రుల సహకారం కోరుతూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన బీసీ సమైక్యతను ప్రభుత్వానికి మరియు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియజెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. అందుకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.